హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ముందు దీన్ని పర్సనల్గా తీసుకోకండి, దిస్ ఇస్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. సో మనం భరత్ అనే నేను మూవీ మిస్టేక్స్లో వెళ్ళిపోదామా? సో భరత్ అనే నేను ఫస్ట్ మిస్టేక్. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి భరత్ కార్ ఎక్కేటప్పుడు కార్ నంబర్ గమనించినట్లయితే భరత్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు కార్ నంబర్ చేంజ్ అయిపోతుంది. ఎలా అంటారా? ఇలా. సెకండ్ మిస్టేక్, భరత్ ట్రాఫిక్లో ఆగినప్పుడు ముందు మనం గమనించినట్టయితే ముందట ఒక కార్ అండ్ ఇంకొక బస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ యాంగిల్లో, నెక్స్ట్ యాంగిల్లో చూసుకుంటే ఇలా ఉంది. సో నెక్స్ట్ కెమెరా యాంగిల్ చేంజ్ అవ్వగానే టోటల్గా భరత్ కార్ వచ్చేసి ట్రాఫిక్లో ముందు వస్తుందన్నమాట. ముందట ట్రాఫిక్ ఏమి ఉండదన్నమాట. ఎలా అంటే ఇలా. సో దీనికి ముందు ఎవ్రీ వీక్ మేము ఒక న్యూ వీడియో అప్లోడ్ చేస్తాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు గుర్తుంది కదా, 10 స్క్వేర్. థర్డ్ మిస్టేక్. సో ఇక్కడ మనం కరెక్ట్గా గమనించినట్టయితే ముందట ఉన్న సీన్ ఏదైతే ఉందో, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రైట్ సైడ్ ఉన్నట్టు చిన్న మట్టి అది గోడ అది ఉంది. సో కెమెరా యాంగిల్ చేంజ్ కాగానే అక్కడ లొకేషన్ మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఎలా అంటారా? ఇలా. ఫోర్త్ మిస్టేక్. సో భరత్ కార్ ఇక్కడ ట్రాఫిక్ లాగినప్పుడు ఇక్కడ 2 ఆటోలు ఉన్నాయి మనం కరెక్ట్గా గమనించినట్టయితే. సో కెమెరా యాంగిల్ చేంజ్ అయ్యి గ్రీన్ సిగ్నల్ పడి, సో గ్రీన్ సిగ్నల్ నుంచి నువ్వు నార్మల్ మళ్ళీ చేంజ్ అయ్యేసరికి అక్కడ ఆటోలు వెళ్ళి 2-3 కార్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఎలా అంటారా? ఇలా. ఫిఫ్త్ మిస్టేక్. ఇక్కడ కింద హెడ్ లైన్స్ మనం చూసినట్టయితే, ఒకసారి మనం క్లోజ్లో వెళ్ళి మనం ఆ హెడ్ లైన్స్ని ఒకవేళ మనం చదివినట్టయితే రాజస్థాన్ రాయల్స్ క్యాప్టెన్గా రహానే అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్కి క్యాప్టెన్గా రహానే. కాకపోతే సినిమా 2014కి ముందు తీసినట్టు మనకు ఒక డిస్క్లైమర్ ఇచ్చారు. సినిమా స్టార్టింగ్కి ముందు ఒక నోట్లాగా చెప్పారనమాట. కాకపోతే ఒకసారి మనం లిస్ట్ ఒకసారి చూస్తే వికీపీడియాలో రహానే 2018లో క్యాప్టెన్ అయ్యాడు రాజస్థాన్ రాయల్స్కి. అంటే అంతకుముందు స్టీవ్ స్మిత్ ఉన్నాడు అన్నమాట. సో సిక్స్త్ మిస్టేక్ వచ్చేసి ఇక్కడ భరత్ వేసుకున్న షూస్ని మనం ఒకవేళ గమనించినట్టయితే, ఒకసారి మనం క్లోజ్లో వెళ్ళి భరత్ వేసుకున్న షూస్ని మనం గమనిద్దాం. సో అవి వచ్చేసి బ్రౌన్ కలర్ షూస్ అన్నమాట. సో భరత్ ఇక్కడ వేసుకున్న షూస్ బ్రౌన్ కలర్. ఎప్పుడైతే భరత్ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తాడో అప్పుడు భరత్ షూస్ చేంజ్ అయిపోతాయి. ఎలా అంటారా? ఇలా. సో మనం సెవెంత్ మిస్టేక్ వచ్చేసి ఇక్కడ టీవీలో మళ్ళీ ఇంకొక హెడ్లైన్ ఉంది, స్టీవ్ స్మిత్కి షాక్ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్, కాకపోతే ఇది అయితే బాల్ ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతున్నామో, ఇది 2014కి ముందు జరగలేదు ఇప్పుడు జరిగింది. సో మనం నెక్స్ట్ ఎయిత్ మిస్టేక్ వెళ్ళిపోతే, సో ఇక్కడ ఎప్పుడైతే బీబీ స్కూల్స్కి నోటీస్ ఇస్తారో అక్కడికి మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తే 2/4/2018 అనమాట. కాకపోతే ఈ సినిమా బిఫోర్ 2014. నైన్త్ మిస్టేక్. సో ఇక్కడ మళ్ళీ మనం హెడ్ లైన్స్ చూసుకుంటే 2014ది కాదు 2018ది వస్తున్నాయి. టెన్త్ మిస్టేక్ వచ్చేసరికి ఇక్కడ ఈ టేబుల్ దగ్గర ఇక్కడ ఒక మందు గ్లాస్ ఉంది, గ్లాస్లో మందు పోసి ఇక్కడ ఉంది. ఎప్పుడైతే ఈ కెమెరా యాంగిల్ చేంజ్ అవ్వగానే అక్కడ గ్లాస్ మాయమైపోతుంది అన్నమాట. ఎలా అని డౌట్ ఉందా మీకు? ఇలా అన్నమాట. లెవెన్త్ మిస్టేక్. సో ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేసి తనను తీసుకెళ్లేటప్పుడు తన పోలీస్ కార్ నంబర్ ఏదైతే ఉందో మనం చూసుకుంటే 0012. సో కెమెరా యాంగిల్ చేంజ్ అవ్వగానే కార్ నంబర్ చేంజ్ అయిపోతుంది. ఎలా చేంజ్ అవుతుందంటే 4320కి చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వారం భరత్ అనే నేను మూవీ మిస్టేక్స్ అన్నమాట. సో ఎవ్రీ వీక్ న్యూ మూవీ మిస్టేక్స్ మేము అందిస్తామన్నమాట ఫ్రమ్ 10 స్క్వేర్. యూట్యూబ్లో వెళ్ళి 10 స్క్వేర్ అని కొట్టగానే ఫస్ట్ వచ్చే ఛానల్, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కంపల్సరీగా క్లిక్ చేయండి.